वेंकटेश्वर पशु वैद्य विश्वविद्यालय पशुवर्धक पालिटेक्निकल गरिविडि कलाशाल विद्यार्थुलु पलु डिमांड्लतो धर्ना चेपडुतुन्नारु। राष्ट्रव्याप्तंगा ग्रामीण पशु वैद्यशालालु 1200 पैगा उन्नायि। पशु वैद्यशालनु आधुनिकीकरण मरियु अप्ग्रेड चेयालनि विद्यार्थुलु डिमांड्। ग्रामीण पशु वैद्यशाल अप्ग्रेड चेसि 1200 मंदि पैगा वीधुलु निर्वहिस्तुन्न डाक्टर्लु वैद्यशाल अधिकारिगा नियमिंचालनि अधिकारुलु विद्यार्थुलु संचार पशु वैद्यशाल पूर्ति स्थायिलो डाक्टर् प्रभुत्व प्रतिपादकगा नियमिंचालनि डिमांड्। नियोजकवर्ग स्थायिलो पशु वैद्य परिशोधनलनु व्याधि निवारण పరిశోధనశాల పూర్తి స్థాయిలో పశు వైద్య వైద్యకారిని నియమించాలి। రాష్ట్రవ్యాప్తంగా పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చదువు సమయంలో స్టైఫండ్ ఇవ్వాలని విద్యార్థులు ధర్నా చేపడుతున్నారు। నేను కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గర్వడి సెకండ్ ఇయర్ చదువుతున్నాను। అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎల్యూస్ ని అప్గ్రేడ్ చేయాలి। అండ్ నెక్స్ట్ ఏమనుకుంటారంటే బయట వాళ్ళు 5.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెటర్నరీ డాక్టర్స్ గా వచ్చేస్తారు అనుకుంటారు, కానీ మేము పడే వారు ఎవరికి తెలియదు, అందుకే ఈ స్ట్రైక్ చేస్తున్నాము। ఉన్న వాళ్ళకి కూడా స్టైపెండ్స్ అసలు పెంచట్లేదు। యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకి 18,000 ఇస్తున్నారంటే మాకు ఆల్మోస్ట్ 7,000 ఇస్తున్నారంట, సో అది కూడా పెంచాలి స్టైపెండ్స్। అందరూ 5.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెటర్నరీ డాక్టర్స్ అయిపోతారు అనుకుంటారు, కానీ మేం పడే బాధ ఎవరికి తెలియదు। మేం 5.5 ఇయర్స్ తర్వాత మా కష్టాలు ఏంటో ఇప్పుడు చూస్తుంటే 2016 నుండి ఒక బ్యాచ్ ఇంకా వెటర్నరీ డాక్టర్స్గా ఇంకా రావట్లేదు। ఉన్న వాళ్ళకు కూడా స్టైపెండ్స్ కూడా ఏమీ పెరగట్లేదు, కూడా మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చే ప్రకారంగా కూడా మాకు ఇవ్వట్లేదు। 7,000 ఇస్తున్నారంట, వాళ్ళకి 18,000 ఇస్తున్నారంట, సవ్ పెంచాలని కోరుకుంటున్నాము। మా డిమాండ్స్ ఏంటంటే ఆరోగ్యస్ని అప్గ్రేడ్ చేయాలి, ఇంకా వెటర్నరీ లాబొరేటరీస్లో పర్మనెంట్ డాక్టర్ని నియమించాలి, మొబైల్ వెటర్నరీ క్లినిక్స్లో కూడా ఒక పర్మనెంట్ డాక్టర్ నియమించాలని కోరుకుంటున్నాం, స్టైపెండ్స్ని కూడా పెంచాలని కోరుకుంటున్నాం। స్టాప్ ఎబాలిషన్, ప్రమోట్ అప్గ్రేడేషన్ అది చెప్పి సూరుకొని వెయిట్ చేయాలి చెప్పలేదు। బీవీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, మేము ఏమనుకుంటామంటే 5.5 ఇయర్స్ కోర్స్ ఇది, పర్మనెంట్ వెటర్నరీ డాక్టర్తో నియమించాలి। వెటర్నరీ VDDL వెటర్నరీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో ఒక పర్మనెంట్ వెటర్నరీ డాక్టర్ని పెంచాలి। సార్, మేము ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున మేము ధర్నా చేస్తున్నాం సార్। మా ప్రత్యేక మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మేము రాష్ట్రవ్యాప్తంగా 1200కు పైగా ఉన్న గ్రామీణ పశు వైద్యశాలల్ని పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించాలని చెప్పి మేము అడుగుతున్నాం సార్। మేము అడుగుతుంది కూడా మామూలుగా అడగట్లేదు సార్, ఏంటంటే యాజ్ పర్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1984 చట్టం ప్రకారం ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా వెటర్నరీ గ్రాడ్యుయేట్తో పాటు మాత్రమే రన్ అవ్వాలి। ఆ చట్టానికి అనుసరించి యాజ్ పర్ వెటర్నరీ గైడ్ లైన్స్ ప్రతి ఒక్క ఆర్ఎల్యూని కూడా వెటర్నరీ డిస్పెన్సరీగా అప్గ్రేడ్ చేయమని మేము అడుగుతున్నాం సార్। అట్లానే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 1200కు పైగా ఉన్న గ్రామీణ పశు వైద్యశాలల్ని పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించి బీసీఐ చట్టం ప్రకారం వెటర్నరీ డాక్టర్స్ని అందులో నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం। అండ్ అలాగే రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో కాన్స్టిట్యుయెన్సీ వెటర్నరీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్లో వెటర్నరీ డాక్టర్స్ని పర్మనెంట్ ప్రాతిపదికన శాస్త్రవ స్థాయి ప్రాతిపదికన నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం। అండ్ అలానే సంచార పశు వైద్యశాలలు ఏవైతే గవర్నమెంట్ ఇప్పుడు అందులో అవుట్ సోర్సింగ్ పరంగా కాకుండా పర్మనెంట్ పరంగా ఆ వెటర్నరీ డాక్టర్స్ని అందులో నియమించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం। అండ్ అట్లానే మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే స్టైపెండ్ ఇస్తున్నారో అండ్ దానికి అనుగుణంగానే వెటర్నరీ స్టూడెంట్స్కి కూడా ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాం। మా డిమాండ్స్ తీరే వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటామని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం।